టీడీపీ రాష్ట పార్టీ విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పిలుపు మేరకు అగ్రంపుడి 85వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరీ దశేంద్ర ఆధ్వర్యంలో నిజం గెలవాలి అనే కార్యక్రమంలో దశేంద్ర మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి 51 రోజులు అవుతున్నా వ్యవస్థలను మేనేజ్ చేసి కాలయాపన చేస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి తప్పు చేయరని ప్రజలందరికీ తెలుసని అందుకే నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి న్యాయం గెలవాలి కార్యక్రమంకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని నిజం గెలవాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారని అన్నారు. వార్డు ఇన్ఛార్జ్ గంతకూరు అప్పారావు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదని ప్రపంచంలో ఉన్న తెలుగువారు కాకుండా అభివృద్ధి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తున్నారని అన్నారు. వార్డు ప్రధాన కార్యదర్శి విందుల రాజు మాట్లాడుతూ బాబుని ఎన్ని రోజులు బంధించినా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలవకుండా ఆపలేరని అన్నారు. సీనియర్ నాయకులు కరణం సత్యారావు మాట్లాడుతూ వైసీపీ వాళ్లు గెలవలేక చేతకాని రాజకీయాలు చేస్తున్నారని దమ్ముంటే ప్రజల నుండి గెలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డొక్కా రమేష్, శ్రీరంశెట్టి బాబ్జీ, మాడిషా వెంకటరావు, వెంకటేశ్వరరావు, గురుమూర్తి, శివరామకృష్ణ, కొండలరావు, వెంకటరమణ, దుర్గారావు, శంకర్రావు, చినరాజు, కనకారావు, అప్పారావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాపాడండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని, కాపాడండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని, కాపాడండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని, కాపాడండి న్యాయ వ్యవస్థలను, కాపాడండి న్యాయ వ్యవస్థలను, కాపాడండి అంబేద్కర్ రాజ్యాంగ చట్టాలను, కాపాడండి అంబేద్కర్ రాజ్యాంగ చట్టాలను, కాపాడండి అంబేద్కర్ రాజ్యాంగ చట్టాలను, కాపాడండి అంబేద్కర్ చట్టాలను, కాపాడండి అంబేద్కర్ రాజ్యాంగ చట్టాలను, నశించాలి వైసీపీ ప్రభుత్వం ఇంక సభ్యాలను, నశించాలి వైసీపీ ప్రభుత్వం ఇంక సభ్యాలను. ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని మరి అక్రమంగా మరి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం అవనివ్వండి, కేంద్ర ప్రభుత్వం సహకారంతో అవనివ్వండి, మరి నేటికి 51 రోజు పూర్తవుతుంది. మరి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లోనే మరి చంపేద్దామని ఈ వైసీపీ నాయకులందరూ కూడా మరి హెచ్చరికలు పబ్లికంగా చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మరి ఆయనకి మరి ప్రాణానికి హాని ఉందని ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి అయినా సరే ఈ ప్రభుత్వానికి సేమ కుట్టినట్టు కూడా లేదు. మరి ప్రజలందరూ కూడా ఇంకా త్వరలోనే మరి రోడ్లెక్కి మరి అనేక జరగకూడని కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి వెంటనే మరి ఆయన విడుదల చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే మరి రాష్ట్రంలో ఆయన్ని జైల్లో పెట్టించి రౌడీ రాజ్యం, రౌడీ నాయకులు, రౌడీ వైసీపీ వాళ్ళందరూ, ఆర్టీసీ వాళ్ళు అవనివ్వండి. అలాగే ఎవరు ఎవరైనా సరే రోడ్డు మీద ఏదైనా మాట అంటే వాళ్ళని మరి కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలని మరి మనం అందరూ అడ్డుకోవాలి. ప్రజలందరూ రోడ్డు మీదకి రావాలని కోరుకుంటూ మరి దీన్ని ఇలాగే కానీ కొనసాగితే రాబోయే రోజుల్లో మనం కూడా రోడ్డు మీద తిరగకుండా అనేక ఇబ్బందులు చేస్తూ ఇక్కడ ఉన్న మిగతా సైకిల్ ఈ వైసీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న వైసీపీ కార్యకర్తలందరూ సైకిల్లో తయారయ్యి ప్రజలను పట్టి పీడించే రోజులు కూడా వచ్చేస్తున్నా కనుక ప్రజలు తిరగబడి వారు తగిన గుర్తు చెబుతారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇలాగే నిజంగా ప్రతి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే వరకు మన నిరంతరం ఏదో కార్యక్రమం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కేంద్ర గవర్నమెంట్ మొత్తం ప్రతినిధులందరూ ఇటు ఒక ప్రధానమంత్రి దగ్గర నుంచి, ఒక ముఖ్యమంత్రి గారి నుంచి, ఒక సిజిఎస్ జడ్జి నుంచి, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరినీ కూడా ఏకం చేసి కావాలని చంద్రబాబు నాయుడు గారిని కక్ష రూపంగా వేధిస్తున్నారు. కానీ రేపు 9వ తారీఖున నవంబర్ 9 కానీ బెయిల్ వస్తే అప్పటికి దగ్గర దగ్గర 64 రోజులు అవుద్ది. ఒకవేళ అప్పటికీ కూడా మనకి బెయిల్ రాకపోయినా 90 రోజుల తర్వాత వారు బుద్ధ నోరు మూసుకొని చంద్రబాబు నాయుడు పూలదండలు వేసి, అయ్యా నువ్వేం తప్పు చేయలేదు, మాదే పొరపాటు జరిగింది అని చంద్రబాబు నాయుడికి పూలమాలతో ఎలా తీసుకెళ్లారో అలాగా ఆ ఎదవులు అందరూ అప్పచెప్పుతారని సభాముఖంగా తెలియజేసుకుంటూ